హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు నమస్కారం గురువు నమస్కారం అండి బుధుడు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాల కలయిక వల్ల కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా ఓం శ్రీ గురుపనమ కుంభరాశి వాళ్ళకి బుధుడు శుక్రుడు కుజుడు యొక్క కలయిక సింహరాశిలో ఏర్పడింది అలానే జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి ఆగస్ట్ ఐదో తారీఖు వరకు కూడా త్రి గ్రహయోగ కూటమి అనేది ఏర్పడింది అలానే మనకు ఆగస్టు ఆరో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కూడా శుక్రుడు వక్రగతి చెంది రవితోటి కంజక్షన్ అవుతాడు కర్కాటక రాశిలో అయితే ఈ కుంభరాశి వాళ్ళకి గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది వల్ల ఏ విధంగా జరగబోతుందో మనం చూద్దాం అయితే కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా మనం చూస్తే గ్రహకూటం యొక్క ఫలితాన్ని మనం చూద్దాం అంటే వీళ్ళకి ఏదైనా సరే ఈ కుంభరాశి వాళ్ళకు వచ్చే గ్రహ కూటం వల్ల వీళ్ళకి ఉపయోగమే కానీ నష్టం జరిగే అవకాశం అనేది లేదు ఇక్కడ దాని ఒక కారణం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి ప్రతి స్థానంలో కూడా ఈ శుక్రుడు కుజుడు బుధుడు వల్ల ఈ రాశి వాళ్ళకి ఏంటంటే సప్తమ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క వీక్షణ అని జరిగింది ఇక్కడ సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో బుధుడున్నాడు శుక్రుడున్నాడు కుజుడున్నాడు అలానే ఆరో స్థానానికి కూడా రవిశుక్రుల యొక్క కంజంక్షన్ కూడా కలుగుతుంది అంటే ఆగస్ట్ ఆరో తారీఖు తర్వాత అయితే మనం జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి ఆగస్ట్ ఐదు వరకు ఫస్ట్ చెప్పుకుందాం ఈ మూడు గ్రహాలు కూడా సప్తమ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయి అంటే ఏడవ స్థానంలో ఇక్కడ శుక్రగ్రహము వల్లనేమో కొంత మిశ్రమైన ఫలితం వస్తుంది అంటే ధనపరంగా లాభం కలుగుతుంది ధనం కూడా కొంత ఖర్చు అయ్యే స్థితి ఉంటుంది అంటే ఏదో రకంగా మంచి పనులకు ఖర్చు అయ్యే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే మంచి పనులు అంటే కొంతమంది ఎసెట్స్ కొనుగోలు కొనుగోలు చేస్తారు ఆస్తులు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు లేదా కట్నాలు విద్య వాటికి ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి అంటే నష్టం జరిగే అవకాశం ఏం లేదు కుంభరాశి వాళ్ళకి కానీ అవి ఎప్పుడైనా ఆ పనులు చేయాల్సిందే ఇప్పుడు చేస్తున్నారు అనుకోవటం అంటే శుభ కార్యక్రమాల ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సప్తమ స్థానంలో శుక్రుడు బుధుడు కుజుడు గ్రహాల యొక్క కలయిక అంటే కలయిక అంటే వాస్తవం ఏంటంటే కలయిక అని అనకూడదు గోచారీత్యా కలయిక కాదు ఏంటంటే అది దేశాలకు చెప్పబడింది కానీ కలయిక అనేది అది లేకపోతే జన్మ జాతకానికి భర్త భర్తచాటుకు చెప్పబడిన గోచారిత్య చెప్పకూడదు నిజం చెప్పాలంటే అది విడివిడిగానే చూడాలి విడివిడిగా మనం చూసినప్పుడు శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఏదో డబ్బులు శుక్రుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు భోగభాగ్యాన్ని ఇచ్చేవాడు అలానే సుఖాన్ని కూడా ఇచ్చేవాడు ఈ విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉండటం డబ్బును కొంత ఖర్చు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి మంచి పనుల కోసం ఖర్చు పెట్టుకోవడం వల్ల వీళ్ళ ఆందోళన చెందాల్సిన పని ఏం లేదు అలానే ఏడవ స్థానంలో బుధుడు అంటే వ్యాపారపరంగా బుధుడు కూడా పార్ట్నర్షిప్ విషయంలో చాలా బాగుంటుంది అంటే కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనే కాదు పార్ట్నర్షిప్ అంటే ఒక ఉద్యోగపరంగా ఉండొచ్చు లేకపోతే జాబులో ఉద్యోగపరంగా ఉండొచ్చు వ్యాపార పరంగా కూడా మనం పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు అలాంటి పార్ట్నర్షిప్ వాళ్ళు కూడా మంచి వాళ్ళు దొరికే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అంటే మంచిగా పెట్టుబడి పెట్టేవాళ్ళు వీళ్ళ యొక్క ఆలోచన సరళికి కరెక్ట్ సెట్ అయ్యే వాళ్ళు కూడా దొరుకుతారు వీళ్ళు అలాంటి వాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అంటే వ్యాపారం పెట్టుబడి కాదు వర్కింగ్ పార్ట్నర్ కూడా ఉంటాడు ఈ వర్కింగ్ పార్ట్నర్ కూడా మంచి వాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది డబ్బులు పెట్టలేని స్థితిలో గల కొంతమంది పర్సన్స్ కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా అంటే మేము వర్క్ చేస్తాం చేస్తాం మేము డబ్బులు పెట్టలేము అనే వ్యక్తులు వీళ్ళకి ఏర్పడే అవకాశం ఉంటుంది వాళ్ళు గుడ్ పర్సన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళతో ట్రావెలింగ్ చేయొచ్చు అలానే నెక్స్ట్ ఇంకోటి చూస్తే మనం అదే బుధగ్రహం వల్ల కూడా వ్యాపారం అనేది కంటిన్యూస్ ఆగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే రకరకాల వ్యాపారం చేయాలని ఫ్రాంచైస్ పెట్టాలని బ్రాంచెస్ పెట్టాలని ఆలోచన అసలు అనేది పెరుగుతూ ఉంటుంది అలానే విదేశాలకు వెళ్ళటం అక్కడ సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏంటంటే గ్రీన్ కార్డు హోల్డర్ అనేది ఉంటుంది అంటే విదేశాల్లో ఉన్న వ్యక్తులకి ఆ దేశం యొక్క పౌరసత్వం అనేది లభించక వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతున్నారు అలాంటి వాళ్ళకు కూడా గ్రీన్ కార్డు హోల్డర్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే విదేశాల్లో కూడా వాళ్ళు డబ్బులు సంపాదించడం వ్యాపార పరంగా బాగుండడం అక్కడ సిటిజన్షిప్తో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అందువల్ల వ్యాపార నిమిత్తం చాలా బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం ఉద్యోగపరంగా కూడా వాళ్ళకు పాజిటివ్ ఉంటుంది ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల కొన్ని విభేదాలు కలుగుతూ ఉంటాయి అంటే విభేదాలంటే ఏంటంటే మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది మాట పట్టింపు ఎక్కడ మాట పట్టింపు ఎక్కువ ఉంటే భార్యాభర్తల మధ్యలో కొంత ఇగో ప్రాబ్లమ్స్ అంటే క్లాష్ రావటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే భార్యాభర్తలు పరస్పరం ఏదైతే పరస్పరం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఒకళ్ళొకళ్ళను గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని మనం ఏదైతే ఉంటుందో దాన్ని అలా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఒకళ్ళని ఒకళ్ళు మరొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఆ రెస్పెక్ట్ చేసుకుంటే ఈగో ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి ఏదో ఔటర్స్ సంబంధించిన విషయాలన్నీ కూడా వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదో గొడవలు పడే సందర్భం ఉంటుంది అది దాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్తే చాలు ఏం పెద్దగా పీక్గా వెళ్ళిపోయే అవకాశం అనేది లేదు ఇక్కడ అదొకటి తర్వాత ఈ శుక్రుడు రవితో కాంబినేషన్ అవుతాడు కర్కాటక రాశిలో అయినప్పుడు వీళ్ళకి ఏంటంటే సిక్స్త్ హౌస్ అవుతుంది ఆరో స్థానం రవి యోగాన్ని ఇస్తాడు అంటే ఉద్యోగపరంగా మంచి ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆగస్టు ఆరో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ఉద్యోగ భద్రత అనేది బాగుంటుంది అంటే ఏదో శాలరీ పెరగడం ప్రమోషన్ రావడం ఇంక్రిమెంట్ ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఆరోగ్యం అనేది మెరుగయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటారు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా బాగుంటుంది అలానే ఎక్కడైనా సరే మనం ప్రయాణం చేస్తే కూడా లాభం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలా బంధువులతోటి కూడా అసఖ్యతగా ఉండటం పాత రోజుల్లో ఉండే బంధువులన్నీ కూడా కలయిక ఉండటం అలానే సమయానికి భోజనం చేయటం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే అకాల భోజనం లేకుండా సమయానికి భోజనం చేయటం జరుగుతుంది అలానే ఆరవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అంటే ఆరవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల నేను చెప్పినట్టుగా భార్యాభర్తల కలయిక విషయంలో జాగ్రత్తగా ఉండటం ఒకటి అలానే ప్రతి దానికి కూడా గొడవలు పడ్డే గొడవలు పడకూడదు రాజీ పడే ధారణికే ముందుకు వెళ్ళాలి పెద్ద దానిలో కూడా బోతద్దమిది చూసుకోకూడదు రాజీ పడనే అవకాశం అనేది చూసుకోవాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్చుకున్నా కూడా ఏదో ఒక గంట కాకపోతే ఇంకో గంట వాళ్ళు బాండింగ్లో ఉండేటట్టు ఉండాలి అంటే సరే నా భార్య అన్నది నా భర్తీ అనుకోవాలి అనుకునే దాని మీదే వీళ్ళు వెళ్ళాలి లేకపోతే ఏంటంటే అనవసరమైన ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోకూడదు అలానే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ బ్యూటీ పార్లర్ వాళ్ళకు చాలా బాగుంటుంది అలానే కాస్మెటిక్స్ అమ్మే వ్యక్తులకు కానీ అలానే సినీ సినీ కళాకారులకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే సంతానం గురించి కొంత ఆందోళన చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మనకు సంతానం కలగలేదు సంతానానికి సంబంధించిన అభివృద్ధి సాధించాలి వాళ్ళు మన డెవలప్మెంట్ అనేది ఉండాలి అని ఒక ఆలోచన అయితే ఏర్పడుతుంది అయితే ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు సంతానం అనేది డెవలప్మెంట్ అవుతుంది సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఆందోళన చెందకుండా వీళ్ళు ఉండటం అనేది చాలా మంచిది అలానే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల యొక్క దర్శనలు బంధువులతో సఖ్యతగా ఉండటం అన్నీ జరిగే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అంటే ఈ దుస్తులు కొనుగోలు చేస్తారు ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే ఫంక్షన్స్కి వాటి కూడా ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక వస్తువులు అమ్మేవాళ్ళు కానీ అలానే ఆధ్యాత్మిక పరంగా ఉండే వ్యక్తులందరికీ కూడా చాలా బాగుంటుంది అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అయితే ఇంకా డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే మానవుడు ఏంటంటే కొద్దిగా డెవలప్మెంట్ చెందుతుంటే ఇంకా డెవలప్మెంట్ చెందాలని ఒక ఆశాజీవి కాబట్టి డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి అయితే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా తన కాళ్ళని తను నిలబడాలని కుటుంబాన్ని పోషించాలని భర్తకి తోడుగా ఉండాలని ఒక ఆలోచనతో ఏం చేస్తారంటే ప్రతి పనిలో కూడా ముందుకు వెళుతూ ఉంటారు ఆ ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యే ఒకసారి ఎక్కువగా ఉంటాయి కొద్దిగా స్త్రీలు మటుకు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి భగవంతుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది కొంత ఇంటి పనిని వాటిల్లో కొద్దిగా తగ్గించుకోవటం మంచిది అంటే శ్రమ చేస్తున్న వ్యక్తులు అంటే స్త్రీలకి ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా శ్రమ చే చేయని వ్యక్తులకి ఏం చెప్పేది ఏముంటుంది దానికి ఆన్సర్ చేస్తున్న వ్యక్తులకి ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంపార్టెంట్గా తీసుకుని ఆడవాళ్ళకు కంపల్సరీ కూడా కొద్దిగా తగ్గించుకోవాలి స్త్రీలు కొద్దిగా పనిని తగ్గించుకోవాలి కొద్దిగా ఏదో రకంగా పని తగ్గించుకొని వాళ్ళ యొక్క హెల్త్ పరంగా ఉండే విషయాలకు కూడా కేర్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ప్రతి పనిలో కూడా టెన్షన్ తీసుకోకుండా ఒత్తిడి మానసికంగా సైకలాజికల్గా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు వాళ్ళు విద్యార్థులు కూడా కొత్త కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే కూడా చాలా బాగుంటుంది ఏదైనా సరే వీళ్ళు కొన్ని పరిహారాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఏ పరిహారాలు అంటారు విద్యార్థులు వచ్చేటప్పటికల్లా దక్షిణామూర్తి శ్లోకాన్ని ప్రతిరోజు కూడా పఠించాలి అదొకటి అలానే పెద్దవాళ్ళు వచ్చేటప్పటికల్లా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎందుకంటే భయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అంటే భయం తగ్గించుకోవాలి భయం లేకుండా కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి జన్మశని కూడా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా భయం లేకుండా ఆంజనేయ ఆయుధే వాయుపుత్రాయుధమే తన్నో హనుమత్ ప్రతి ఉదయాత అనే మంత్రాన్ని మంగళవారం మంగళవారం కూడా కుజుడి యొక్క దోషం పోవడానికి తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు చేయటం అనేది చాలా మంచిది అలా చేయటం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు చేయటం వీలైతే పిల్లలు సింధూరం ధరించటం భయం లేకుండా పిల్లలు ఉండటం చాలా మంచిది అలా దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుకోవటం ఒకటి అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయటం స్త్రీలు చాలా మంచిది అమ్మవారి యొక్క కుంకుమార్చనలో కూడా వీలైతే మనకి పాదరస లక్ష్మీదేవి ఉంటారు పాదరసంతది ఆ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసి ఎప్పుడు కూడా ఆ బొట్టును ధరించడం వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఆరోగ్యాన్ని కూడా స్త్రీలు ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రయారిటీ ఇవ్వాలి ఎక్కువగా అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే మగవాళ్ళకంటే కూడా స్త్రీలకు ఒత్తిడి పెరుగుతుంది ఎక్కువగా అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ఏదో వాళ్ళు సెలవు ఉండదు కదా వాళ్ళకి రోజు కూడా రొటీన్ వర్క్ ఉంటుంది చాలామంది ఆడవాళ్ళకి అందువల్ల కొంత ఒత్తిడి తగ్గించుకోవడం చాలా మంచిది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని ముందుకెళ్తే చాలా మంచిది థ్యాంక్ యూ గురువుగారు మూడు గ్రహాల కలయిక వల్ల కుంభరాశి వారికి ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మూడు గ్రహాల కలయిక వల్ల కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో గురువు గారు చాలా చక్కగా వివరించారు సో మీకు జ్యోతిష్య పరంగా వాస్తు పరంగా లేకపోతే కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురువు గారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు ఈ కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినట్టయితే గురువుగారు మీకు అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ